నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, మరి ఆలస్యం అమృతం విషయం అనే అంశంలో భాగంగా ఈ రోజు విటమిన్ డి లేదంటే విటమిన్ డి నుంచి వచ్చే ఇతర రోగాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అవునమ్మా. మరి ముందుగా అసలు విటమిన్ డి లోపించడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎలాంటివి వస్తాయి ఒకసారి చెప్తారా? అందరికీ తెలిసింది, విటమిన్ డి లేకపోతే ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. విటమిన్ డి లోపం వల్ల ఎముకలు గొల్లపారిపోతాయి. మరి ఇట్లాంటివి మాత్రమే తెలుసు. అసలు విటమిన్ డి లోపం ఉంటే డయాబెటిస్ కూడా వచ్చే అవకాశం ఉంది అని ఎవ్వరూ అసలు ఊహించరు. చాలా స్పష్టంగా పరిశోధనలు కూడా ఈ మధ్య రుజువు చేస్తున్నాయి విటమిన్ డి లోపానికి డయాబెటిస్ కి లింక్ ఉంది అనేది. ఓకే. అంటే అనేక రకాల దీర్ఘ రోగాలు రావడానికి, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ రావడానికి కూడా విటమిన్ డి యొక్క ప్రభావం కూడా ఉంటుంది. ఉంటుంది. ఇట్లా చాలా ఉన్నాయి, కానీ ఈరోజు స్పెషల్ గా మీరు అడిగినందుకు డయాబెటిస్ కి విటమిన్ డి కొన్న రిలేషన్ ని ఒకసారి ఆలోచిద్దాం. అయితే డాక్టర్ గారు, మరి ఇప్పటి వరకు ప్రేక్షకులందరూ కూడా విటమిన్ డి లోపించడం వల్ల కేవలం బోన్ డెన్సిటీ తగ్గుతుంది లేదంటే ఎముకలకే ప్రభావం అని అనుకుంటున్నారు. మరి అలాంటి వాళ్ళందరికీ కూడా ఇలాంటి దీర్ఘకాలిక రోగాలు వస్తాయని దానిపైన అవగాహన కలిగిస్తే బాగుంటుంది కదా. అవునమ్మా. మరి అసలు డయాబెటీస్ ఏమో ప్యాంక్రియాస్ కి సంబంధించి ఏదో జబ్బు ఉంటుంది లేదంటే షుగర్ లెవెల్స్ తగ్గడం వల్ల పెరగడం వల్ల అని అనుకుంటూ ఉంటారు. అవునమ్మా. మరి దానికి విటమిన్ డి కి అసలు ఎలాంటి సంబంధం ఉందంటారు? శరీరానికి అనేక విటమిన్స్ అవసరం ఉంది. విటమిన్స్ వల్ల రకరకాల డ్యూటీస్ బాడీలో జరుగుతుంటాయి, పనులు జరుగుతుంటాయి. మరి లోపించినప్పుడు అట్లాంటి పనులన్నీ కుంటుపడుతుంటాయి కదా. విటమిన్ డి లోపానికి ప్యాంక్రియాస్ పనితీరుకి చాలా డైరెక్ట్ లింక్ ఉందని కూడా సైంటిఫిక్ గా ఉందమ్మా. మామూలుగా ప్యాంక్రియాస్ గ్రంథిలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలని బీటా కణాలు అంటారు. ఈ బీటా కణాల లోపల జీన్ ఉంటుంది కదా, ఇన్సులిన్ ఉత్పత్తి చేసే జీన్. ఈ విటమిన్ డి ఉంటేనే ఆ జీన్ యాక్టివేట్ అయ్యి ఇన్సులిన్ ఉత్పత్తిని బాగా చేయడానికి ప్రేరణ కలిగిస్తుంది అన్నమాట. అంటే ఇన్సులిన్ ఉత్పత్తి చేసే జీన్స్ ఏవైతే బీటా కణాల్లో ఉన్నాయో అవి బాగా పనిచేయాలంటే, యాక్టివేట్ అవ్వాలంటే విటమిన్ డి కావాలి. లేదనుకోండి, బీటా సెల్స్ ఎక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేవు విటమిన్ డి లేకపోతే. ఇట్లా డైరెక్ట్ లింక్ ప్యాంక్రియాస్ మీద ఉంది. మరి రక్తంలో చక్కెరను నియంత్రించే ఇన్సులిన్ బాగా ఉత్పత్తి అవ్వాలంటే ప్యాంక్రియాస్ లో బీటా సెల్స్ కి ఎక్కువ కాల్షియం కావాలి. కాల్షియం ఎక్కువ ఉంటేనే ఇన్సులిన్ ఉత్పత్తి బాగా జరుగుతుంది. కానీ కాల్షియం బీటా సెల్స్ కి ఎక్కువ వచ్చేటట్టు విటమిన్ డి చేస్తుందట. ఎముకలకి కాల్షియం వెళ్ళటమే కాదు విటమిన్ డి చేసేది, బీటా సెల్స్ కూడా ఎక్కువ కాల్షియం వెళ్ళేటట్టు విటమిన్ డి చేస్తుంది. కానీ విటమిన్ డి లోపించింది అనుకోండి, మరి బీటా సెల్స్ కి ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలకి కాల్షియం ఎక్కువ వెళ్ళదు, తక్కువ వెళ్ళింది. తక్కువ వెళితే తక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది. అందుకని ఎక్కువ అమౌంట్ వెళ్ళటం కోసం మెయిన్ గా విటమిన్ డి ఇక్కడ ఉపయోగపడుతున్నాయి. ఇలాంటివన్నీ రిలేషన్స్ విటమిన్ డి కి ఉన్నాయని పెద్ద ఎవ్వరికి తెలియదు. కానీ సైంటిఫిక్ పరిశోధనలు తీస్తే ఇట్లాంటి వాటి మీద కూడా ఈ మధ్య బాగా జరుగుతున్నాయి కాబట్టి మనం అవగాహన కలిగిస్తే చాలా మంది జాగ్రత్త పడతారని మన ప్రయత్నం అనమాట. డాక్టర్ గారు, అయ్యా, మరి డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి రక్తంలో చక్కెర స్థాయిలు బాగా తగ్గడం పెరగడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా. అవునమ్మా. మరి దీనికి విటమిన్ డి కి ఏమైనా డైరెక్ట్ సంబంధం ఉందంటారా? ఉందమ్మా. ఇప్పుడు మనం తీసుకున్న ఆహారం పొట్ట ప్రేగుల్లో అరిగి చక్కెరగా మారుతుంది. ఈ చక్కెర ప్రేగుల నుంచి రక్తం లోపలికి వెళుతుంది. రక్తం లోపలికి వెళ్ళిన చక్కెర కణమ లోపలికి బాగా వెళితే ఆరోగ్యం. రక్తంలో చక్కెర కణము లోపలికి వెళ్లకుండా రక్తంలో మిగిలిపోతే చక్కెర వ్యాధి. మరి కణము లోపలికి చక్కెర బాగా వెళ్ళాలి అంటే కణము చుట్టూరు ఉండే తలుపులు తెరుచుకోవాలి. తలుపులు తెరిచే తాళం చెవి ఇన్సులిన్. ఆ ఇన్సులిన్ రిసెప్టార్స్ అని ప్రతి కణము చుట్టూరు ఉంటాయి అన్నమాట. ఇన్సులిన్ వెళ్ళి ఆ ఇన్సులిన్ రిసెప్టార్స్ కణం పైన ఉండే పొర దగ్గర ఉండేదానికి అతుక్కుంటే అప్పుడు కణాలు తలుపులు తెరుచుకుంటాయి. ఇన్సులిన్ రిసెప్టార్స్ అనేవి విటమిన్ డి ఉండటం వల్ల పెరుగుతాయట. అంటే తలుపులు తెరిచే తాళం చెవులు ఎక్కువ అవుతాయి. విటమిన్ డి లోపించింది అనుకోండి, కణమ చుట్టూరు ఉండే ఇన్సులిన్ రిసెప్టార్స్ అన్ని తగ్గిపోతాయి. అంటే ఇన్సులిన్ కూడా ఉండి రిసెప్టార్ సరిగ్గా లేకపోతే ఉపయోగం ఉండదు. అందుకని ఇన్సులిన్ రిసెప్టార్స్ పెరగటానికి విటమిన్ డి చాలా అవసరం. అందుకని ఈ రకంగా కూడా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గటానికి కూడా విటమిన్ డి సహాయపడుతున్నది. మన శరీరంలో కొన్ని ముఖ్యమైన అవయవాలు ఉన్నాయి, మజిల్స్, బ్రెయిన్, లివర్ ఇట్లాంటివి. వీటన్నిటికీ సహజంగా గ్లూకోజ్ ఎక్కువ వెళితే అవన్నీ యాక్టివ్గా చురుగ్గా పనిచేస్తాయి. వాటికి గ్లూకోజ్ బాగా వెళ్ళాలి అనేటట్లు చేసేది విటమిన్ డి. విటమిన్ డి లేకపోతే ఎక్కువ వెళ్ళదు, ఈ మెయిన్ ఆర్గాన్స్ వెళ్ళకపోతే వీక్ అవుతాయి. అందుకని విటమిన్ డి ఇంత మంచి లాభాన్ని అట్లా కలిగిస్తూ ఉందన్నమాట.
ఇంకా ముఖ్యమైనది తీసుకుంటేనమ్మా విటమిన్ డి అనేది ఇమ్యూనిటీకి చాలా అవసరం అని తెలుసు. మరి మనకి ఇన్సులిన్ ఉత్పత్తి చేసే ప్యాంక్రియాస్ గ్రంథిలో బీటా కణాలు ఏవైతే ఉన్నాయో ఆ బీటా కణాలకు ఇన్ఫ్లమేషన్ రాకుండా, అంటే బాడీలో ఎక్కడ ఇన్ఫ్లమేషన్ అయినా రకరకాల అవయవాల మీద దాడి చేసి ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. మరి బీటా సెల్స్కి ఇన్ఫ్లమేషన్ వస్తే ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. అందుకని విటమిన్ డి అనేది బీటా సెల్స్ని రక్షణ కలిగించడానికి, ఇన్ఫ్లమేషన్ అక్కడ సోకకుండా కాపలా గాయడానికి బాగా ఉపయోగపడుతుంది. మరి విటమిన్ డి యొక్క ప్రభావం డయాబెటీస్ ఉన్న వారి మీద ఎలా ఉంటుంది అనేది కనుక 1986లో జపాన్ వారు చేశారు. 314 మంది షుగర్ ఉన్న వారిని తీసుకున్నారు. వీళ్ళకి రోజుకి 400 ఇంటర్నేషనల్ యూనిట్స్ విటమిన్ డి అందించారు. అంటే లోపం ఉన్న వాళ్ళు తీసుకున్నారండి. లోపాన్ని సవరించడానికి ప్రయత్నం 400 ఇంటర్నేషనల్ యూనిట్స్ విటమిన్ డిని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నుంచి వీళ్ళు ఏం మార్పులు వచ్చినాయి గమనించారు. మిగతా ఏమీ మార్చకుండా ఒక్క విటమిన్ డిని అందించారు అంతే వీళ్ళకి. వీళ్ళల్లో 14-26% ఇన్సులిన్ ప్రొడక్షన్ పెరిగింది. పెరిగింది ఎన్ని రోజులు విటమిన్ డి అందిస్తే? 3 వారాలు, అంటే 21 రోజులు అందించేసరికి ఇన్సులిన్ ఉత్పత్తి దగ్గర 20-25% పెరిగిందంటే విటమిన్ డికి ఇన్సులిన్ ప్రొడక్షన్కి ఎంత సంబంధం ఉందో చూసుకోండి. అందుకని ఇలాంటి డైరెక్ట్ ఎఫెక్ట్స్ కనపడుతున్నాయి. ఇంకో పరిశోధన 2011లో అమెరికా వారు చేశారమ్మ. అంటే ఈ విటమిన్ డికి డయాబెటీస్కి ఉంది రిలేషన్ అని పరిశోధనలు చేసిన ఒక 40 పరిశోధన పత్రాలని వీళ్ళు క్రోడీకరించి దాని ఎసెన్స్ అంతటిని వీళ్ళు పబ్లిష్ చేశారు. రోజుకి 400 ఇంటర్నేషనల్ యూనిట్స్ నుంచి 700 ఇంటర్నేషనల్ యూనిట్స్ విటమిన్ డిని ఇచ్చి వీళ్ళ గ్లూకోజ్ లెవెల్ టెస్ట్ చేస్తే 45 mg గ్లూకోజ్ విటమిన్ డి అందించినందుకు తగ్గిందట. పురుషులకి 48 mg యావరేజ్ అయిన గ్లూకోజ్ తగ్గిందని వచ్చింది. ఇక ప్రెగ్నెంట్ లేడీస్కి డయాబెటీస్ వస్తుంది కదా, వీళ్ళకి 53 mg గ్లూకోజ్ ఈ విటమిన్ డి సప్లిమెంట్ ఒక్కటి ఇవ్వటం వల్ల బాగా తగ్గింది. ఇంత బాగా గ్లూకోజ్ లెవెల్స్కి కంట్రోల్లో ఉండటానికి విటమిన్ డికి రిలేషన్ ఉందని సైంటిఫిక్గా ప్రూవ్ చేయడం జరిగింది. అలాగే దీంతోపాటు 3 months డయాబెటీస్ యావరేజ్ ఉంటుంది కదా HbA1c, అది 1.5% తగ్గినట్టు వచ్చిందనమాట. కానీ బాగా మార్పులు అనేవి కనపడుతున్నాయి. డాక్టర్ గారు, మరి ఈ మధ్య కాలంలో డయాబెటీస్ వచ్చే వాళ్ళు ఎక్కువవుతున్నారు, విటమిన్ డి లోపం కూడా రెండు ఎక్కువవుతున్నాయి. అవునమ్మా. మరి డయాబెటీస్ ఎందుకు ఎక్కువగా వస్తుంది అని చాలా ఎపిసోడ్లో మనం కవర్ చేసాం. అవును. విటమిన్ డి లోపం అనేది ఎందుకు ఎక్కువైందంటారు? ఇంత ఎండ ఉన్న ప్రాంతం మన దేశం అయినా కూడా విటమిన్ డి లోపం ఎందుకు పెరుగుతుందంటారు? అంగట్లో అన్ని ఉన్నా అల్లున్నట్లో సేనన్నట్టు ఎండ ఉన్నా ఎండ లోపం అనేది మనందరికీ రావటానికి కారణం మనకి పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా నీడపట్టును కూర్చోవడం ఎక్కువైపోయింది. అంటే ఉద్యోగాలు, వ్యాపారాలు, పిల్లలకి మరి బడికి నడిచి వెళ్ళేవారు ఇప్పుడైతే బస్సులో వెళుతున్నారు, కారులో వెళుతున్నారు. మరి ఎండ తగలదు, ఇంట్లో ఎండ తగలదు, స్కూల్లో ఎండ తగలదు, ఆట స్థలాలు ఉండవు, ఇంకెక్కడ తగులుతుంది ఇక. అందుకని అన్నీ ఉండి ఈ రోజుల్లో విటమిన్ డి లోపం రావడానికి అవకాశం ఇది. కాబట్టి ఈ రోజుల్లో విటమిన్ డి లోపం ఉందా లేదా అనేది చెక్ చేసుకోకుండా లక్షణాలు వెంటనే కనపడవు కాబట్టి చూసుకోవట్లా. నాకు తెలిసి పిల్లలకు 30% పైన విటమిన్ డి, 40% పైన ఉంటుంది. 7-8 ఏళ్ల వయసు వచ్చిన పిల్లల నుంచి టెస్టులు చేస్తే 40% లోపం కనపడుతున్నది. పెద్దలకి 80% నుంచి 90% మధ్యలో విటమిన్ డి లోపం అనేది అందరిలో ఉంటుంది. కాబట్టి అందరు ఒక్కసారి విటమిన్ డి చెకప్ చేయించుకోండి. ఈ ఎండ ద్వారా వచ్చే అవకాశం మరి ఉపయోగించుకుందామంటే ఉదయం 10-9:30 నుంచి మధ్యాహ్నం 1-1:30 ఎండ తగిలితే విటమిన్ డి న్యాచురల్గా తయారవుతుంది. ఎండ తగలట్లేదు అనుకుంటే కంపల్సరీ విటమిన్ డిని డాక్టర్స్ అడ్వైజ్ మీద టాబ్లెట్ రూపంలో అందించడం అన్నా చేయాలి. లోపం కారణంగా అనేక రకాల సమస్యలు మనం కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి ప్రికాషనరీగా చూసుకోవటం, ప్రత్యామ్నాయం ఆలోచించడం అనేది మంచిది. కాబట్టి డయాబెటీస్ వచ్చిన వారైనా విటమిన్ డి లోపం ఉందా లేదా చూసుకోండి. డయాబెటీస్ లేని వారు రాకుండా ఉండాలన్నా విటమిన్ డి ఎంత ఉందో చూసుకుని ఆలోచించండి, మారండి. విన్నారు కదండి, మరి డాక్టర్ గారు చెప్పినట్టుగానే డయాబెటీస్ మరియు విటమిన్ డి ఈ రెండింటికి ఖచ్చితంగా సంబంధం ఉంది అని సైంటిఫిక్ ఎవిడెన్స్లతో మనందరికీ చక్కని అవగాహన అందించారు. మరి విటమిన్ డి లెవెల్స్ తగ్గడం వల్ల శరీరంలో రకరకాల ఇబ్బందులతో పాటు డయాబెటీస్ వచ్చే అవకాశం కూడా ఉందట. మరి అందుకే మీరందరూ కూడా ఈ రెండు విషయాల్ని గుర్తుపెట్టుకుని ఆహార నియమాలు పాటించుకోండి. అలాగే ప్రతిరోజు కాసేపు ఎండలో వ్యాయామాలు చేస్తే కనుక విటమిన్ డి లోపం అనేది తగ్గించే అవకాశం కూడా ఉంటుంది.